నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇదితే పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఏదితున్నదో మరి వారికి వేతభత్యాల సవరణ చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండంగా ఏ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా పేర్కొనడం జరుగుతుందో మరి ఆ ఫ్రెండ్లీ గవర్నమెంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కల్పించాల్సినటువంటి ఒక వేతభత్యాల సవరణ కాలపరిమితి ముగిసి 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది ఇట్ వాస్ ఎక్స్‌పైర్డ్ ఆన్ 18th జూలై 2018 ఈ 2.5 సంవత్సరాల కాలంలో కనీసం మధ్యంతర వృత్తి కూడా ఇవ్వలేక అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదితుందో ముందుగా చంద్రబాబు నాయుడు గారు 20% ఇస్తే తదుపరి వచ్చినటువంటి ఒక జగన్ మోహన్ రెడ్డి గారు దాని 27% చేయడం జరిగింది మధ్యంతర వృత్తి కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకల్లా వాయిదాల మీద వాయిదాలు జూన్ 14th తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తే మళ్ళీ 15 ఆగస్ట్ పోతే దసరా కానుక దసరా పోతే న్యూ ఇయర్ కానుక 1 జనవరి మళ్ళీ తెలుగు సంవత్సరాది ఇవన్నీ పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో ఇలా కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి ఇలా త్వరలోనే ఇలా పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వబోతున్నట్టు మరి సన్నాయి నొక్కులు నొక్కుడు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టు వాస్తవంగా ఇది ఇస్తుందో ఆల్రెడీ ఇట్ ఇస్ డిలేడ్ బై 2.5 ఇయర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఆల్రెడీ మైండ్ మేకప్ చేసుకుని ఉండి ఉండాలి ఏ మేరకు ఇవ్వాలనేది ఆ ఏ విధమైన ఆలోచన లేకుండా కేవలం లీక్లు ఆశ్చర్యం ఏంటంటే మొన్న ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ఎవరి చర్చలు దొరుకుతాయి చెప్పిన ఎవరైనా భావిస్తారే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల సమావేశం కేవలము విందులకే పరిమితం కావడం చూస్తుంటే మరి ప్రభుత్వ ఆలోచన విధానం ఉద్యోగస్తులపై ఏ విధంగా ఉందో మనకు కనబడుతుందని చెప్పంటారు ఇటు పిఆర్సీకి సంబంధించినటువంటి ఒక వీతభత్యాల సవరణ ఫిట్మెంటే కానివ్వండి ప్రమోషన్లకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6.5 సంవత్సరాలు గడుస్తుంటే ఆనాడు ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులతోని ఉద్యోగస్తులతోని మన రాష్ట్రం మనం సాధించుకుంటే మన సర్వీస్ రూల్స్ ఏదైతుందో మనం అక్రాస్ ది టేబుల్ మనం కూర్చొని రాసుకోవచ్చు అని చెప్పిండే మీరు ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీస్ రూల్స్ భారత రాష్ట్రపతి ఆమోదం పొంది దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోతుంది అంటున్నా కనీసం ఏదైతుందో దాని న్యాయస్థానంలో ప్రభుత్వం కలిగి ఏ విధమైన ఒక స్పందన లేక దాని పర్యవసానం ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి బోధకుల నుండి ఆరంభిస్తే టీచింగ్ స్టాఫ్ దాదాపు 20 నుండి 25 వేల టీచర్ పోస్టుల వల్ల ఖాళీలు ఉన్నాయని చెప్పట్టు అధికారికంగా 16 వేల విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు 16 వేల విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు అంటే ఇవి గుర్తింపబడ్డటువంటి ఒక పోస్టులు ప్యూపుల్ టీచింగ్ స్టాఫ్ రేషియోకు అనుగుణంగా చెప్పంటున్నా భాషా పండిట్స్ వేకెన్స్ పిఈటీస్ ఫిజికల్ డైరెక్టర్స్ ఉర్దూ లాంగ్వేజ్ టీచింగ్ స్టాఫ్ చివరి హెచ్ఎం పోస్టులు అంటున్నాం పాఠశాల పర్యవేక్షించేటటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 4 వేలు ఖాళీలు ఉన్నాయి 4 వేలు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు
మండల విద్యాశాఖ అధికారులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ రాష్ట్రంలో వచ్చే అనుకుంటా 550 555 మండలాలు ఉన్నాయి వర్కింగ్ ఎంఈఓస్ నాట్ ఈవెన్ 5 టు 10% వర్కింగ్ ఎంఈఓస్ మండల విద్యాశాఖ అధికారులు ఏదితుందో నాట్ ఈవెన్ 5 టు 10% 90 to 95% ఆఫ్ ఎంఈఓ పోస్ట్ ఆర్ వేకెంట్ ఇప్పుడు హెడ్ మాస్టర్ ఏదితునదో ఎంఈఓగా అదనపు బాధ్యత హెడ్ మాస్టరే అదనపు బాధ్యత అని చెప్పంటే అతనికి ఇంకొక అదనపు బాధ్యత ఎంఈఓ మొత్తం డిప్యూటీ డిఓ పోస్ట్ అన్ని ఖాళీలే ఆల్మోస్ట్ మోర్ దన్ 50% ఆఫ్ డిఓ పోస్ట్ ఆర్ వేకెంట్ మోర్ దన్ 50% ఆఫ్ డిఓ పోస్ట్ ఆర్ వేకెంట్ ఉదాహరణకు మా జగిత్యాల జిల్లాకు సంబంధించి డైరెక్ట్ లెక్చరర్ కరీంనగర్ లో ఉన్న బోధకునికి జగిత్యాల డిఓ ఇన్చార్జ్ పెద్దపల్లి డిఓ ఇన్చార్జ్ ఆ పని చేసేది అక్కడ కరీంనగర్ లో కరీంనగర్ డైరెక్ట్ లెక్చరర్ కు జగిత్యాల డిఓ ఇన్చార్జ్ పెద్దపల్లి డిఓ ఇన్చార్జ్ కానీ దీని బట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో మనం ఊహించొచ్చు అని చెప్పంటున్నా ఇక పైకి వెళ్ళి లీకులు సన్నాయి నొక్కు నొక్కుతున్నట్టు ఇవొచ్చే పిఆర్సీ ఇవొచ్చే ప్రమోషన్లు నిజంగానే మీకు ఏదైతుందో చిత్తశుద్ధి కమిట్మెంట్ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యచరణ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పంటున్నా పదోన్నతలకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల నుండి ప్రధాన ఉపాధ్యాయ పోస్టులకే కానివ్వండి మండల విద్యాశాఖ అధికారి గుర్తింపే కానివ్వండి డిప్యూటీ డిఓ పోస్టుల గుర్తింపే కానివ్వండి డిఓ పోస్టుల గుర్తింపే కానివ్వండి భాషా పండిట్స్ అప్గ్రేడేషన్ కానివ్వండి పిఈటి పోస్టుల భర్తీ కానివ్వండి पीडी पोस्ट अपग्रेडेशन का उर्दू लांग्वेज पंडित निजंगा आश्चर्य इदे मुख्यमंत्री गारु राष्ट्र शासन सभलो रिजर्वेशन प्रक्रिया भागंगा भर्ती कालेक खालीलुगा कोनसागुतुन्नटुवंटि वाटिनि रिजर्वेशन प्रक्रिया डीनोटिफाई चेसि भर्ती चेस्तानु चेप्पनि चेप्पिंडा चेप्पि 5 संवत्सराल गडुस्तुंदि ఇంతవరకు డి నోటిఫికేషన్ లేదు భర్తీ లేదు ఆల్మోస్ట్ దాదాపు ఒక 1000 ఉర్దూ మీడియం పోస్టులు ఖాళీ ఉన్నాయి అబౌట్ 1000 ఉర్దూ మీడియం పోస్టులు ఆర్ వేకెంట్ మొత్తం రాష్ట్రంలో అసలు పాలన పట్ల ముఖ్యమంత్రి గారికి ఏమైనా అవగాహన ఉన్నదా కేవలం ప్రగతి భవనకే పరిమితమై నీ వ్యవసాయ క్షేత్రాన్ని నువ్వు పర్యవేక్షించుకోదల్చుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎందుకు అనికి మరి వీళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటి ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమై ఆయన వ్యవసాయ పర్యవేక్షణ పరిమితం అవుతున్నట్టు కనబడుతుంది తప్ప వీళ్ళ ఈ జాతి నిర్మాణానికి దోహదపడేటువంటి ఒక విద్యా వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కావాల్సినటువంటి ఒక పదోన్నతుల భర్తీ కానివ్వండి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే కానివ్వండి కార్యచరణ లేకపోవటం మన కళ్ళ గట్టండి కనబడుతుంది ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఈటి టీచర్స్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ప్రభుత్వం పైన ఏ విధమైన ఆర్థికంగా భారం పడే అవసరం కాదు ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయబడాలన్నా అది ప్రభుత్వ పాఠశాలే కానివ్వండి ప్రైవేట్ పాఠశాలే కానివ్వండి వన్ మస్ట్ క్వాలిఫై ఇన్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్పుడు మాత్రమే ఉపాధ్యాయ నియామకానికి అర్హత సాధిస్తాం ఇదే శాసన మండలిలో నీ అంశం లేవనిచ్చినప్పుడు సీఎం గారు సభకు అస్యూరెన్స్ ఇస్తూ సభలోనే ఉన్నటువంటి ఒక విద్యాశాఖ మంత్రి సత్య ఇంద్రారెడ్డి గారికి సూచన చేశారు మీరు తక్షణమే టిటి నిర్వహణకు ఏదితుందో చర్యలు చేపట్టండి అని చెప్పాలి 6 మాసాలు గడుస్తుందా రెండు ఈ మొన్నటి సెషన్ కాదు
అంతకుముందు సెక్షన్లు ఇది జరిగిన అంశం చెప్తున్నా. అసలు వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? నీ విద్యా వ్యవస్థ పట్ల ఏం కమిట్మెంట్ ఉంది? ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల ఏం కమిట్మెంట్ ఉంది? ఉపాధ్యాయుల పట్ల నీకేం కమిట్మెంట్ ఉంది? వాళ్ళ జీవన విధానం పట్ల, వాళ్ళు కల్పించాల్సిన వేద భత్యాల పట్ల మీకేం కమిట్మెంట్ ఉంది? ఏది లేకుండా ఏదైనా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది, ప్రజల్లో వ్యతిరేక భావన కనబడుతుంది, మళ్ళీ ఎన్నికలు ఏమైనా రాబోతున్నాయంటే ఒక లీక్ ఇవ్వాలి. రేపు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్ సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గమే కానివ్వండి, అటు ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గమే కానివ్వండి, ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ది స్టేట్ 20 జిల్లాలలో ఎన్నికలు జరగబోతున్నాయి పట్టభద్రుల. వీళ్ళందరూ అందరూ ఓటర్లు, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, నిరుద్యోగ యువత, వీళ్ళందరూ అందరూ ఓటర్లు. కాబట్టి ఏదైతుందో వాళ్ళు మళ్ళొక్కసారి ఏ విధంగా మభ్య పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనకు మేము ప్రమోషన్ ప్రక్రియ చేపట్టబోతున్నాం, ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. మీరు 10 జిల్లాలు ఉన్న పాలనను 33 జిల్లాలు చేసినవా? అధికార వికేంద్రీకరణ, 23 జిల్లాలు అదనంగా పెంపు చేసి జిల్లాకు ఒక నౌకరు ఒక్కరినొకరు క్రియేట్ చేసినామే. ఒక నూతన జిల్లా ఏర్పాటు కాబడ్డట్టయితే ప్రతి శాఖ పర్యవేక్షణకు ఒక అధికార నియామకం అవసరం ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ పోస్ట్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్. ఒక్క పోస్ట్ అదన కూడా క్రియేట్ చేయబడలేదు చెప్పంటారు. 7 సంవత్సరాలలో కనీసం ఒక ఆఫీస్ సబార్డినేట్ కూడా నియామకం చేయలేదే. ఒక ఆఫీస్ సబార్డినేట్ అంటే ఈ మధ్య మనం అటెండర్ అని చెప్పి అనడానికి వీల్లేదు, అటెండర్ మనం బాగా పేర్కొంటలేం కాబట్టి ఆఫీస్ సబార్డినేట్. ఒక్క ఆఫీస్ సబార్డినేట్ నియామకం చేయలేదే. చివరికి స్కావెంజర్స్ 2500 రూపాయల వేతపత్యాలతో నియామకం చేయబడి కొనసాగుతున్నటువంటి ఒక పాఠశాల ఊడ్పరులు, స్వీపర్స్, మంచిగా తెచ్చిపెట్టేటోళ్ళు, గంట కొట్టేటోళ్ళు 2500 రూపాయలు వేతనం ఇవ్వలేక వాళ్ళు కూడా తొలగించేసిన అంటే రియల్లీ నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వ పాలన, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంకా కూడా ఏదైతుందో, మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందడమా ఏంటో కానీ, అందులో మంత్రి కూడా ఉన్నాడు కానీ శ్రీనివాస గౌడు అని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతగా గుర్తింపు పొంది మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని నువ్వు 6 సంవత్సరాలలో నీ నౌకరు గురించి తాపత్రయపడ్డావు, తప్పేదైతుందో? వాళ్ళు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోని నువ్వు నాయకుడిగా గుర్తింపు పొంది వీళ్ళ మంత్రి స్థాయికి ఎదిగినవో, ఒక్క నడవ సమస్య గురించి ఆలోచన చేసినావే నువ్వు? రియల్లీ అషేమ్డ్ అంటు నేను, రియల్లీ అషేమ్డ్. అప్పుడప్పుడు అనిపిస్తే బాధ కలుగుద్ది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఇందుకొరకేదా అని చెప్పాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్లీజ్ యూ కమ్అట్ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణతో. నువ్వు ముందుగా ఇమీడియట్లీ యు గో ఫర్ టీఈటీ, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇమీడియట్గా ఏదైతుందో, జనవరి 1 వీక్లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు ఏదైతుందో అది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రాథమిక అర్హత సూచిస్తుంది. నీకు విద్యా వాలంటీర్ పోస్ట్ అయితే ఖాళీలుగా గుర్తింపబడుతున్నాయి కాబట్టి ఎట్లీస్ట్ యు గో ఫర్ ఫిల్లింగ్ అప్ దట్ పోస్ట్. టీఆర్టీ నోటిఫికేషన్, టీచర్స్ రిక్రూట్మెంట్, పదోన్నతులకు సంబంధించి ఒక క్యాలెండర్ బిఫోర్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఆల్ ప్రమోషన్స్, మొత్తం ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. అది ఉపాధ్యాయులకు సంబంధించే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించే కానీ,
మొత్తం ప్రమోషన్ ప్రక్రియ మార్చి లోగా పూర్తి చేయగలిగినట్లయితే మీకు ఏప్రిల్ మేలో ఏదైతుందో బదిలీలు చేయొచ్చు ఏప్రిల్ మేలో బదిలీలు చేయొచ్చు గత 6 సంవత్సరాలకి ఉపాధ్యాయ బదిలీలు లేవు వాళ్ళ మోడల్ స్కూల్స్ ఏ గాని గురుకులే గాని ప్రభుత్వ పాఠశాలలే గాని ప్రభుత్వ కార్యాలయాలే గాని మార్చి లోగా ఈ ప్రమోషన్ ప్రక్రియ ఖాళీల భర్తీకి ఏదైతుందో నిర్దిష్టమైన ఒక కార్యచరణతో క్యాలెండర్ విడుదల చేసి ను భర్తీ చేయగలిగితే యు కెన్ ఇమిడియట్లీ గో ఫర్ ట్రాన్స్ఫర్ భర్తీ కావొచ్చు సరే ఈ సంవత్సరం అంటే కరోనా తోని మన విద్యా సంవత్సరం ఆల్మోస్ట్ మరి గడిచిపోతుంది అట్లీస్ట్ ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ ఇవల ఈ విద్యా వ్యవస్థ బలోపేతానికి తక్షణమే చర్యలు చేపట్టే విధంగా ఎదుగుతుందో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టుల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటుగా ఖాళీలు కూడా భర్తీ చేస్తూ తక్షణమే వాళ్ళ పిఆర్సీకి సంబంధించి లీకలతో సరిపెట్టకుండా మీ సన్నాయి నొక్కులతో సరిపెట్టకుండా వెళ్ళి వేత పత్యాల సవరణ గతంలో ఇట్ వాస్ గివెన్ 43% గత పర్యాయం 43% ఫిట్మెంట్ ఇచ్చిందే ఇవాళ ఉన్న పరిస్థితులలో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకుంటే రేపటి ఫిట్మెంట్ ఏదైతున్నదో 43% తగ్గకుండా 43% తగ్గకుండా మీరు తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరిని కూడా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరిని కూడా తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి యు కమ్ అవుట్ విత్ స్పెసిఫిక్ ఫిట్మెంట్ మీరు ఇవ్వబోయే ఫిట్మెంట్ కూడా ఏదైతుందో అది మనకు జూలై 18 2018 కి అమలుకి వచ్చే విధంగా మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. అదే దృష్టం ఏంటున్నా ఉద్యోగ సంఘాల నాయకులు ఏదైతుందో ఇవాళ వాళ్ళు ప్రభుత్వానికి తాబేదారులు మారిపోయినాయని చెప్పట్టండి. వాళ్ళ హక్కుల వరకు పోరాటేటువంటి నైతికత కోల్పోయిండ్రు. చివరికి ఏమైపోయింది, ఒకప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దే యూస్ టు డిమాండ్, ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏదైతుందో దే యూస్ టు డిక్టేట్ టర్మ్స్ టు ది గవర్నమెంట్, దే యూస్ టు డిమాండ్. ఇవాళ ఏమైపోయింది, అడుకునే స్థాయికి వచ్చింది, అడుకునే స్థాయికి వచ్చింది. మీ హక్కు అయినా ఆయన పిఆర్సీ వేద పత్యాల సవరణ మీ హక్కు అని చెప్పంటున్నా, మీ హక్కును పొందేటటువంటి ఒక మరి నైతికత కూడా మీరు కోల్పోతున్నారని చెప్పంటే అసలు మీరు సంఘ నాయకులు మీరు ఏ విధంగా మరి గుర్తింపబడుతుండ్రు భావిస్తున్నారు ఇవి తెలియటం లేదని చెప్పంటే. థ్యాంక్ యూ. ఎవరో వ్యక్తిగత స్వార్థంతో ఏదైతుందో పార్టీ వీడుతుందో అని చెప్పి చెప్పినంత మాత్రం పార్టీ బలహీనపడుతుందని చెప్పి భావిస్తే సరైనది కాదు. ఏ వ్యక్తికైనా పార్టీ సుప్రీం, ఏ వ్యక్తికైనా పార్టీ సుప్రీం. ఆయన గెలవబడ్డది ఏదైతే పార్టీ సింబుల్ పైన, పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా, పార్టీ ఐడియాలజీని గెలిచి ఆయన వ్యక్తిగత గెలుపు కాదు అది. ఆయన వ్యక్తి నిజంగా ఆయన వ్యక్తిగత గెలుపుగా భావించినట్టయితే లెట్ హిమ్ రిజైన్ ఫస్ట్. మీ కాంగ్రెస్తో పొందినటువంటి ఒక పదవి కొనసాగబడాలి, మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఎవరైనా కానీ అంటున్నాను అనేది పార్టీ వీడదలుచుకుంటే ఎవరు పార్టీ వీడదలుచుకుంటే ఎవరైనా కానీ
ఎవరైనా ఎనీబడి నిజంగానే మీరు ప్రజల్లో ఏ పార్టీ సింబల్ పై ఎన్నిక కాపాడడం జరిగిందో ఆ పార్టీ యొక్క ఆలోచన విధానంతో మీరు విభేదించదలుచుకున్నట్టయితే ముందుగా మీరు ఎన్నిక కాబట్టటువంటి ఒక ఆ పదవికి ప్రాతినిధ్యానికి రాజీనామా చేసి బయటకు రావాలి అప్పుడు మాత్రమే ఏదైతుందో మీరు ఎన్నిక కాబట్టటువంటి ఒక పార్టీ ఆలోచన విధానంతో విభేదించండి థాంక్యూ।